అనుకుంటే 3 రోజులు మాకు పవర్వన్ అని చెప్పి బయటండి అంటే ఇప్పటిదాకా రాష్ట్రానికి అన్యాయం జరిగింది విభజన అనే విభజన వల్ల రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందనే అంశం కానీ ప్రత్యేకవాద అంశం కానీ విభజన చట్టంలోని హామీల అంశం కానీ అన్ని పక్కపోయినట్టేనా ఇప్పుడుగా రాజధానుల రగడాతోనే ఆంధ్రప్రదేశ్ అంతా ఇప్పుడు దాని చుట్టూనే తిరుగుతున్నట్టు కనపడుతుంది పెట్టుబడులు లేకుంటే ఇతరత్ర అవన్నీ ఏమీ కనపట్లేదు శ్రీనివాస్ గారు దురదృష్టవశాత్తు మీరు చెప్పినటువంటి పరిస్థితే నెలకొని ఉన్నది ఇవాళ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో అనేక అంశాలు ప్రస్తావన చేశారు విభజనతో నష్టపోయినటువంటి రాష్ట్రం కాబట్టి పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్ట్ అన్నారు ఇవాళ డిపిఆర్ 2కి ఆమోదం తెలియజేసి నిధులు విడుదల చేయకుండా దాన్ని ఆపేశారు అడిగే పరిస్థితి లేదు రైల్వే జోన్ ఆమోదించారు విశాఖని నిర్ణయించిన తర్వాత ఇప్పుడు అడుగు ముందుకు పడడంలా రాయలసీమ ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్యాకేజీ అన్నారు భిక్షగాడికి వేసినట్టు 50 కోట్లు చొప్పున జిల్లాకు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఇచ్చి ఆపేశారు లేకపోతే కడప ఉక్కు ఫ్యాక్టరీ అన్నారు దగా చేశారు లాభదాయకత లేదని దుర్గరాజపట్నం కాదు రామాయపట్నం అన్నారు అది మైనర్ పోర్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది కాబట్టి అది వీలు కాదన్నారు అమరావతిని రాష్ట్ర ప్రభుత్వమే ఆపేసింది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఈరోజు పునర్విభజన చట్టంలో ఉన్న ఏ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడిగే స్థితిలో ఉన్నది వీటన్నింటి పట్ల మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే స్థితిలో ఉన్నదా మేము ఏదో కాగితాలు ఇచ్చుకుంటూ ఉన్నామని ప్రతిసారి అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క దుర్నీతి వల్ల ఈరోజు ఈ నష్టం జరిగిపోయింది జరుగుతున్నది చారిత్రకంగా ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతున్నది ఒకటి రెండవది శివరామకృష్ణన్ కమిషన్ ఏం చెప్పింది మనది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ప్రజా అభిప్రాయాన్ని తీసుకున్నారు 60% మంది వాళ్ళకు విజ్ఞప్తులు వచ్చినటువంటి వాటిల్లో గుంటూరు విజయవాడ తెనాలి మధ్యలో రాజధాని కావాలన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు రాష్ట్రానికి నడిబొడ్డు నీటి సదుపాయాలు ఉన్నాయి 30,000 ఎకరాలు పైచెలకు సేకరించి రాజధాని నిర్మించండి ప్రాంతీయ విభేదాలు రాకూడదు అన్నారు రాష్ట్రంలో నడిబొడ్డులోనే నేను కూడా ఇల్లు కట్టుకున్నాను అన్నాడు అలాగే రాజధాని అంటే హైకోర్టు సచివాలయం అలాగే శాసనసభ రాజధాని రాజభవనం ఉన్నదే రాజధాని అంటారా ఆయన అభిభాషణ కూడా చేశాడు ఇవన్నీ ఎవరు మాట్లాడారు ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడారు ఎన్నికల తర్వాత కుర్చీ ఎక్కిన తర్వాత ఎందుకు నీతి తప్పుతారు ఈరోజు పరిపాలనా వికేంద్రీకరణ అంటే ఈరోజు 73-74 భూములు కొన్నారు ఆ భూములకు ధరలు పలుకుతాయి ఆ ధరలు పలిగితే కోట్ల రూపాయల డబ్బులు వస్తాయి ఆ డబ్బులు ఎన్నికల్లో ఖర్చు పెడతారు ఎన్నికల్లో ఖర్చు పెడితే ఆ తర్వాత మళ్ళీ మేము ఇంటికి పోవాల్సి వస్తుంది చాలా కథ ఉంది కదా లక్ష్మణ్ గారు మీకు తెలియని కథ అందుకని కథ మీకు తెలియదా ఆ కథలను గురించి రాష్ట్ర ప్రజలను పనిష్ చేస్తారు వీళ్ళు రాజధాని లేని రాష్ట్రమా అని అడిగే పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు ఇవాళ రాజధాని అమరావతి అని చెప్పకుండా డొంక తిరుగుడు మాట్లాడేందుకు రాజధాని మారదంటాం మొన్న ఢిల్లీలో ఏం చెప్పాడు ఇన్వెస్టర్స్ మీటింగ్లో నేను మారబోతున్నాను రాజధాని మారుతుంది అన్నాడు కార్యనిర్వహణ రాజధాని కూడా కాదు రాజధాని మారుతుంది అన్నాడు మీరందరూ రండి పెట్టుబడులు పెట్టమన్నాడు శ్రీబాగ్ వడంబడిక అన్నారు గతంలో శాసనసభలో శ్రీబాగ్ వడంబడికలో విశాఖపట్నం ఉన్నదా ఆనాడు హైకోర్టు గురించి నిర్ణయించే అధికారం గవర్నర్కు ఉంది 1953 రాష్ట్ర విభజన చట్టంలో 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఏముంది ప్రెసిడెంట్ నిర్ణయిస్తారన్నారు ప్రెసిడెంట్ నోటిఫికేషన్ ఇచ్చారు రాజధానిలో అమరావతిలోనే హైకోర్టు పెట్టారు అని మళ్ళా అది అఫిడవిట్ ఇదే ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసింది కదా వస్తాం మీ దగ్గరికి వస్తే షాకిర్ గారు మొత్తానికి అయితే మేము కొట్లాడతాం మాకు అధికారం ఇవ్వండి చంద్రబాబు నాయుడుకి సాధ్యం కాలేదు ప్రత్యేక హోదా సాధ్యం కాలేదు కేంద్రం నుంచి నిధులు తేవడం సాధ్యం కాలేదు అని చెప్తే పాపం ప్రజలందరూ మిమ్మల్ని విశ్వసించారు పార్లమెంటు స్థానాలు కూడా ఎక్కువ ఇచ్చారు అట్లాగే మంచి స్థానం పార్లమెంట్లో ఎక్కువ స్థానాలు ఉంటే బాగా కొట్లాడతారనుకుని ఎక్కువ స్థానాలు ఇచ్చారు చివరికి మీరు ఏం చేశారు ఇక్కడ పంచాయతీ పెట్టి కూర్చున్నారు కేంద్రానికి మంచిగా కేంద్రం ఎత్తున పాలు పోశారు మంచిగా వాళ్ళకి హాయిగా హ్యాపీగా ఉంది వాళ్ళని అడగాల్సిన డిమాండ్స్ పక్కపోయినాయి
ఇక్కడ రాజధానిలోని సృష్టించారు. దాంతో మొత్తానికి పంచాయతీ ఇక్కడిక్కడ ప్రజలకి మధ్య జరిగిపోయింది తప్ప కేంద్రం మీద ఒత్తిడి తెచ్చేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఎందుకు ఆ రకంగా అసెంబ్లీ మీరు ఏమైనా ఏనాడు వ్యతిరేకించలేదు కదా, ఎన్నికల మేనిఫెస్టోలో అమరావతి మారుస్తామని చెప్పలేదు, అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు ఆనాడు అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు మీరు అడ్డుకున్నది కానీ వాకౌట్ చేయడం కానీ నిరసన తెలియజేయడం కానీ చేయలేదు. అమరావతి రాజధాని అసెంబ్లీలో జరిగిన తీర్మానమా కాదా? ప్రతిపక్ష నాయకుడిగా జగన్ గారు ఉన్నాడా లేడా? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పారు, రాజధాని అనేది సంపన్నుల రాజధానిగా ఉండకూడదు, పేదల రాజధాని. స్టెప్ బై స్టెప్ వస్తాను, స్టెప్ బై స్టెప్ వస్తాను. ఇందాక జనసేన ఉన్న సెక్రటరీ బాగాలేదు అని, మంచి ఇంద్రభవనం లాగా ఉండాలి, సకల సౌకర్యాలు ఉండాలి, మౌలిక సదుపాయాలు ఉండాలి, కూల్ చేసి కొత్తది కడుతుంటే మీరేమో మన పేదలుగా పేదల రాజధాని లాగా కనపడాలని గుడిసెలు వేసుకునో లేకుంటే గుడారాలు వేసుకుని కర్నూలు ఒకనాడు తమిళనాడు నుంచి విడిపోయినప్పుడు గుడారాలు వేసుకున్నారన్న అని వాళ్ళని చూడలేదు కానీ అట్లుంటే బాగుంటుందా?